హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మనకు ఆంధ్రప్రదేశ్ నుండి డిఎస్సీ 8000 పైగా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే రాబోయే కాలంలో విడుదలవుతాయని శాసనసభ మండలి బొత్స సత్యనారాయణ అయితే వెల్లడించారు. ఇది ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల ఖాళీల భర్తీపై శాసన మండలి మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతారు. ఖాళీలుగా ఉన్న 8000 పైగా ఉద్యోగాలు త్వరలోనే భర్తీ చేయనున్నట్టుగా ఆయన వెల్లడించారు. దీనిపైన ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని 40,000 పైగా టీచర్లు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని గతంలోనే కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని, కానీ 8000 మాత్రమే ఉన్నాయని మంత్రి చెప్పడంతో సరికాదని ఆపేక్షించారు. 25,000 పోస్టులు మెగా డిఎస్సీకి అయితే ప్రకటించాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. ఫ్రెండ్స్, ఇది చూసుకుంటే కనుక రాబోయే కాలంలో ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి పోస్టులు. ఫ్రెండ్స్, ఎవరైతే డిఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్నారో కంపల్సరీగా అయితే ఇంకా ప్రిపేర్ అవుతూ ఉండండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతి జాబ్ అప్డేటుని మార్నింగ్ 8:00 అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. ఫ్రెండ్స్, మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా మన ఛానల్కు ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళైతే వాళ్ళకైతే షేర్ అయితే చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేయడం వలన వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయినా అందిద్ది వాళ్ళు అప్లై చేసుకోవడానికైనా మ్యాక్సిమం ట్రై చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.